చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ నేటికి వాయిదా పడింది. రిజర్వ్ డే అయిన ఇవాళ మ్యాచ్ ను నిర్వహించనున్నారు. టాస్ పడక ముందు నుంచే నరేంద్ర మోదీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అప్పుడప్పుడు వరుణుడు కాస్త శాంతించినట్లు కనిపించాడు. అయితే మ్యాచ్ ను నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా తిరిగి వర్షం మళ్లీ మొదలైంది. తర్వాత వర్షం తగ్గకపోగా మరింత ఎక్కువైంది. దీంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని నిర్వాహకులు తేల్చారు. రిజర్వ్ డేగా ఉన్న ఇవాళ ఫైనల్ మ్యాచ్ను నిర్వహిస్తామని ప్రకటించారు. మరోవైపు ఇవాళ కూడా అహ్మదాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరగాలని కోరుకుంటున్నారు. అది కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారానైనా మ్యాచ్ ఫలితం తేలాలనుకుంటున్నారు. రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ జరగకపోతే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును ఛాంపియన్గా ప్రకటిస్తారు. అలా జరిగితే 14 మ్యాచ్ల్లో 10 విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్గా నిలుస్తుంది.